మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న డీసీఎం అదుపు తప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తిషినూర్ జాతీయ రహదారి NH 44 పై పెళ్లి బృందంతో వెళ్తున్న డీసీఎం అదుపు తప్పి కిందికి వెళ్లింది. అందులో ప్రయాణిస్తున్న 30 మందిలో 15 మందికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. రామయ్యంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నారాయణ హాస్పిటల్ కి తరలించామని నార్సింగి ఎస్ఐ రాజేష్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. గంటల ప్రాంతంలో జప్తిషునూరు గ్రామ శివార్లు గల హైవే పైన ఒక డీసీఎంలో బాగిరితపల్లి నుంచి తుఫ్రాన్ మల్కాపూర్ గ్రామానికి రిసెప్షన్కు వెళ్తున్న కుటుంబ సభ్యులందరూ ఒకే గ్రామానికి చెందినవారు, బాగిరితపల్లి గ్రామానికి చెందినవారు. అందులో 30 మంది ప్రయాణిస్తుండగా అందరూ ఒక 10 మందికి గాయాలు కావడం జరిగింది. డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం వలన ఈ ప్రమాదం జరిగింది. అందరినీ నారాయణ హాస్పిటల్కు తరలించడం జరిగింది. నిన్న మల్లయ్య కుమార్తె పెళ్లి జరిగింది. ఈరోజు రిసెప్షన్ గురించి ఎర్రగుంట మల్లయ్య కూతురు పెళ్లి జరిగింది. ఈరోజు ఆయన రిసెప్షన్కు వెళ్తుండగా, ఈ బంధువులతో వెళ్తుండగా డ్రైవరు ఆయన తప్పిదంతో రోడ్డు కిందకి తీసే వరకు చాలా మందికి దెబ్బలు తగినాయి. ఒక 20-25 మందికి దెబ్బలు తగినాయి. ఇద్దరికి సీరియస్ ఉంది.